अंदर अंदर बहुत नीन कारपड़ी तैयार वाट का पदार्थ चुप्तना शनगपु शनगपु मिनपु धनिया आवा जीलक्र एंडमिर्ची करवेपाक वेल्लुलिपायलु చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో నూనె పోసి స్టవ్ వెలిగించానండి అగో ఈ నాన్ స్టిక్ పెట్టి నూనె పోసాను కొంచెం వేడైన తర్వాత శనగపప్పు వేసి ग्लास रही ग्लास तो पोस्ना अभी मूड मूड ग्लासल शनगपु मेनपु धनिया मूड मूड ग्लासल पोस्ना वेड़ेक्की శనగపప్పు వేసాను ఒక 5 నిమిషాలు కొద్దిసేపు వేసుకోవాలండి లేకపోతే అన్ని వేగ గమ్ముని శనగపప్పు వేగుతుందండి ఈ లోపల మినపప్పు దగ్గర పెట్టేసుకుంటాను ఇప్పుడు మినపప్పు వేస్తున్నానండి ఒక గ్లాస్ ఇది వేస్తున్నాను మళ్ళీ ఇలాగా వేగేదాకా ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నండి ఆ తర్వాత ధనియాలు వేసుకోవాలి రెండు ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఎన్ని వేస్తున్నా అమ్మా చూపించాను ఆహా ఒక స్పూన్ వేస్తున్నావా ఆ ఒక స్పూన్ వేయండి జీలకర్ర కూడా అంత స్పూన్ అక్కర్లేదండి ఇది వేసాను పేస్ట్ కోసం మాత్రమే ఇది వేసుకున్నామండి తర్వాత వేయించుకునండి నూనె ఎక్కువైనట్టుందే బాబు తర్వాత అండి ఎండిమిర్చి చేసుకోవాలి దీనికి తగినంత కారం అండి ఎండిమిర్చి చేసుకోవాలి తర్వాత నాకండి ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా వేసేసుకోవాలి ఒక గ్లాస్ ధనియాలు అండి దీనిలోకి అండి తగినంత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ ఉంటే చాలా మంచిదండి ఒంటికి మంచిది కంటికి మంచిది తలకు మంచిది కరివేపాకు ఎక్కువ తింటే
ఎంత తింటే అంత మంచిదండి కరివేపాకు పారేయకూడదు కూడా అన్నంలో వేయించుకోవాలండి వేయించుకున్నాక మీకు తర్వాత మళ్ళీ నేను చెప్తానండి దింపి కొంచెం అల్లారిన తర్వాత మీకు నేను మళ్ళీ చెప్తాను కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి బాగుంటుంది ఇంగువ వేసుకుంటే సువాసన వస్తుంది ఒంటికి మంచిది అది కూడా నేను అదండి కొంచెం వేగాలండి వేగితేనే కానీ మనం చేసుకోవడం అండి వేగిందండి వేగిందండి సిమ్లోనే వేయించుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది దింపేసి మళ్ళీ కొంచెం చల్లారాక నేను చెప్తానండి మళ్ళీ మీకు చేసి చూపిస్తాను మిక్సీలో వేస్తున్నానండి ఇది కొంచెం ఉప్పు ఇవి వేసేసి ఉప్పండి కొద్దిగా చింతపండు వేస్తున్నాను అందులో ఇందులో కూడా పిల్లలకాయలు కొంచెం మొత్తం మిక్సీ పెట్టేసానండి సరే బాల్లోకి తీసుకుంటున్నాను ఎంతకాలం నిల్వ ఉంటుంది ఉంటుంది నాకు నిల్వ ఉంటుంది వెన్నెల కారప్పొడి రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి టిఫిన్లోకి బాగుంటుందండి ఎప్పుడైనా జ్వరం వచ్చినా కూడా ఈ కారప్పొడి వేసి తినచ్చు చాలా బాగుంటుందండి దీన్ని లైక్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై బై బాయ్.